హలో నమస్తే గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ గుడ్ ఈవినింగ్ మీరు వింటున్నారు తెలుగన్నారే రేడియో ఇది ప్రవాసాంధ్రుల గుండె చప్పుడు వెల్కమ్ టు హలో విజయవాడ అంటూ నేను వచ్చేసా ఈ ఆర్జే శోభ అందరూ బాగున్నారండి అందరూ బాగుండాలండి అందరూ ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండాలనే అండి నేను ప్రతిరోజు కోరుకుంటాను మరి ఈ రోజు షోకి మనకొక మనకు ఒక ప్రత్యేకత ఉందండి ఏంటి ఆ ప్రత్యేకత ఎవరు అతిథి అని మీరు ఎదురు చూస్తున్నారని కూడా నాకు తెలుసు మరి ఆ అతిథి ఎవరు అని మీకు చెప్పబోయే ముందు ఒక్క మాట చెప్తానండి ఈ రోజు మన షో రెండు వందల యాభై ఎపిసోడ్ కూడా అండి ఈ సందర్భంగా మనకు ఒక అతిథి కూడా వచ్చి ఉన్నారు వారి గురించి చెప్తాను రెండు మాటలు ఎన్ని ప్రసార మాధ్యమాలు ఉన్నప్పటికీ ఎప్పటికీ ఎన్నటికీ తరగని చెరగని ఆదరణ రేడియోకి ఉందండి గొప్ప కళాకారులందరికీ నిలయం రేడియో ఎందరో నిలయ విద్వాంసులు చలనచిత్ర కళాకారులకు నేపథ్య గాయని గాయకులకు మొదట స్ఫూర్తినిచ్చింది కూడా రేడియోనే సంస్కృతి సంప్రదాయాలకు విలువనిస్తూ ఎన్నో చర్చలకు ఎందరో కళాకారులకు జీవితాన్ని ఇచ్చింది రేడియోనే అందుకే ఎన్నటికీ వన్నె తెరగని నిధి వంటిది రేడియో కార్యక్రమాలు అటువంటి కార్యక్రమాల నిర్వహణ అధికారి ఆల్ ఇండియా రేడియో స్టేషన్ డైరెక్టర్ గారు ఆకుల మల్లేశ్వరరావు గారండి మనతో ఉన్నారు మరి ఇటీవలే వారు రిటైర్ అయి వారి అనుభవాలు మనతో పంచుకోవటానికి వచ్చారు మరి మల్లేశ్వరావు గారు మా ఎన్ఆర్ఐ రేడియో యాజమాన్యం తరఫున నా తరఫున మీకు స్వాగతం అండి నమస్కారం ముందుగా ఎన్ఆర్ఐ రేడియో నిర్వాహకులకి శోభారాణి గారికి ఇందులో ప్రతినిత్యము పాల్గొంటూ ఆనందిస్తూ వింటూ ఫోన్లు చేస్తున్న మన శ్రోతలందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన నమస్కారాలు అభినందనలు ధన్యవాదాలు రేడియో గురించి అలాగే నా గురించి మీరు చేసిన సంక్షిప్త పరిచయానికి కూడా ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ మీ మాట వినటమే మాకు చాలా ఆనందంగా ఒకప్పుడు కానీ ఈ రోజు తోటే నేను ఇలా ఇంటర్వ్యూ తీసుకోవడం అనేది కూడా నిజంగా నాకు చాలా చాలా ఆనందంగా ఉందండి అడగంగానే మీరు ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ సార్ నాకు కూడా ఎందుకంటే మొదటి స్కైప్ ఇంటర్వ్యూ ఇవ్వడం నాకు కూడా మొదటి అనుభవమే ఓకే సార్ మరి ముందుగా మీ పరిచయం మీ మీ విద్యాభ్యాసం అట్లాగే నేటివ్ ప్లేస్ ఇవన్నీ కూడా మా ఒక్కసారి మీరు పరిచయం అవ్వండి తప్పకుండా అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నా గురించి చెప్పుకునే దానికి అంటే రేడియో శ్రోతలకి నేను ఎలాగో పరిచయం ఉంటాను అయితే వ్యక్తిగతమైన వివరాలు కూడా ఇప్పుడు చెప్పే అవకాశం నాకు వచ్చింది నేను పంతొమ్మిది వందల యాభై ఏడు జనవరి ఒకటవ తేదీన గుడివాడ కృష్ణా జిల్లా పుట్టాను అక్కడే హై స్కూలు డిగ్రీ వరకు అక్కనే నాగేశ్వరరావు కళాశాలలో నేను బీకామ్ చదువుకున్నాను ఆ తర్వాత అంటే అప్పట్లో నాకు హిందీ భాష పట్ల ఉండే సినిమాలు చూస్తూ పాటలు వింటూ హిందీ పట్ల అభిమానాన్ని పెంచుకున్న నేను డెబ్బై ఏడు నుంచి డెబ్బై తొమ్మిది వరకు రెండు సంవత్సరాలు ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ హిందీ లిటరేచర్ లాంగ్వేజ్ చదువుకున్నానండి ఆ తర్వాత ఆ చదువుతూ ఉన్నప్పుడే ఏపీ గ్రూప్ టూ ఉద్యోగం వచ్చింది ఎనభై నుంచి ఎనభై ఎనిమిది వరకు ఆ ఉద్యోగం చేశాను మార్కెటింగ్ డిపార్ట్మెంట్ నిజామాబాద్లో ఆ తర్వాత నేను ఎనభై మూడు నుంచి రెండు సార్లు యూపీఎస్సి ప్రకటన వచ్చినప్పుడు అప్లై చేసి ఫస్ట్ టైము యూపీఎస్సి బోర్డుని ఇంటర్వ్యూ ఫేస్ చేసినప్పుడు నేను సక్సెస్ కాలేకపోయాను రెండోసారి పట్టు విడవకుండా ఎనభై ఆరులో ఆ ప్రకటన వచ్చింది అప్పుడు నేను సెలెక్ట్ అయ్యి ఎనభై ఎనిమిది సెప్టెంబర్లో పద్నాలుగో తేదీన కడపలో జాయిన్ అయ్యానండి కడప తర్వాత తిరుపతి ఈ రెండేస్ రెండేస్ టర్మ్స్ పనిచేస్తాం సాధారణంగా ఒక ఆకాశవాణి ఉద్యోగికి నాలుగు సంవత్సరాలు ఒక చోట టెన్ యూర్ అంటారు అది పూర్తి చేస్తే ట్రాన్స్ఫర్లు వస్తాయి అలాగా నేను తర్వాత ఇక్కడ నుంచి రెండు వేల పదమూడులో విశాఖపట్నం వెళ్ళానండి పదోన్నతి మీద ఆ తర్వాత చివరిగా నాకు అంతకు ముందు వరకు ఆకాశవాణి విజయవాడలో విశాఖపట్నం లో చేస్తున్నప్పుడు రెండు వేల పదమూడు నుంచి ఆ చివర్లో అక్కడ విజయవాడలో ఆ కృష్ణకుమారి గారు మంజులూరు కృష్ణకుమారి గారు రిటైర్ అవడం వచ్చే నాకు విజయవాడలో పనిచేసే అవకాశం ఇంకొక రకంగా వచ్చింది చివరిలో మామూలుగా చివరిలో అంటే రెండు సంవత్సరాల్లో ట్రాన్స్ఫర్లు ఉండవు కానీ వాళ్ళ అవసరము అలాగే నా కోరిక తీరి నేను విజయవాడలో కూడా పనిచేసి డిసెంబర్ రెండు వేల పదహారులో రిటైర్ అయ్యానండి ఓకే సార్ మరి మీరు ఆల్ ఇండియా రేడియో స్టేషన్ డైరెక్టర్ గా మీరు ఎంత కాలం పనిచేశారు అలాగే ఏ ఏ స్టేషన్కి మీరు డైరెక్టర్ గా ఉండేవాళ్ళు అంటే ఒకటండి ప్రసార భారతి అనేది రాకపోవము మేమంతా ప్రభుత్వ ఉద్యోగులుగా ఉండేవాళ్ళం ఆ విధంగా యూపీఎస్సి ద్వారా నేను రిక్రూట్ అయ్యాను డ్రామా అనే విభాగానికి అంటే ఇందులో రేడియోలో రకరకాల విభాగాలు ఉంటాయి మీకు తెలుసు అందులో నేను డ్రామా కోసం సెలెక్ట్ అయ్యాను ఎందుకంటే నేను అప్పటికే నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా ఒక వర్క్షాప్ ని చేస్తున్నాను ఆ సర్టిఫికెట్ కి వాళ్ళు చాలా ఆ ట్రైనింగ్ కి వాళ్ళు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు నా హిందీ సబ్జెక్ట్ కూడా దానికి ఉపయోగపడింది తర్వాత అలాగా నాటక విభాగానికి నేను ఎంపిక అయినప్పటికీ కూడా ఎనభై ఎనిమిది నుంచి రెండు వేల పదహారు వరకు దాదాపు ఇరవై ఎనిమిది సంవత్సరాలు నా యొక్క ఉద్యోగ కాలం ఉండింది నేను ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్గా జాయిన్ అయిన తర్వాత ఈ ప్రసార భారతి రావడం వల్ల ఉద్యోగులకు ప్రమోషన్లో ఆలస్యం కావడం వల్ల రెండు వేల పదమూడులో నాకు ప్రమోషన్ వచ్చింది ఆ విధంగా నేను ఇక్కడి నుంచి ప్రమోషన్ మీద విశాఖపట్నం వెళ్ళాను అలాగే విజయవాడలో రిటైర్ అయ్యానండి మీరు విజయవాడలోనే రిటైర్ అయ్యారు మరి విజయవాడలో ఉన్నది మీరు కొద్ది కాలమే ఒక మూడు నెలలు మాత్రమే ఉన్నారండి ఆ మూడు నెలల కాలంలో నిజంగా ఎలా ఉందంటే ఆకాశవాణి చాలా చాలా ప్రతి రోజు ప్రతి నిత్యం కూడా పచ్చతోరణం నిత్య కళ్యాణం పచ్చతోరణం అనే విధంగా మీరు కార్యక్రమాలని రూపొందించారు అసలు అలాంటి కార్యక్రమాలు ఒక మూడు నెలల పాటు నిర్వహించారు కదా ప్రతిరోజు ఇలాంటి కార్యక్రమాలు వస్తే నేను శ్రోతలు కూడా ఎంతో బాగా వాళ్ళండి అప్పట్లో అసలు మీకు ఎలా సాధ్యపడింది మూడు నెలల కాలంలో అటువంటి కార్యక్రమాలు చేయటానికి మీకు ఎలా సాధ్యపడింది ధన్యవాదాలు శోభారేణి గారు మీ ప్రశ్నలు నాకు ఎప్రిసియేషన్ కనపడింది అంటే ఇది ఒక్క రోజులో కాదు మేడం ఆ నేను ఎనభై ఎనిమిదిలో జాయిన్ అయిన దగ్గర నుంచి మీరు నమ్మచ్చు నమ్మకపోవచ్చు రోజుకి దాదాపు పది నుంచి పన్నెండు గంటలు పనిచేసేవాళ్ళం అంటే వ్యక్తిగతమైన జీవితం కొంచెం తగ్గిచ్చుకొని అవసరమైన మేరకు కుటుంబ అవసరాలన్నీ తీర్చుకుంటూ కూడా ప్రధానంగా ఎక్కువ సమయం ఆకాశవాణితో గడపడం మరీ ముఖ్యంగా అంటే ఇతరులకు లేని సౌలభ్యము లేకపోతే నాకున్న నేను మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ జర్నలిజం కాబట్టి ప్రజల్లోకి శ్రోతలతోటి బాగా అనుబంధం పెంచుకున్న వాడిని నా నాకు ఈ రేడియో ఉద్యోగంలో రావడానికి ముందు నేను చేసిన నిజామాబాద్ లో కూడా అక్కడ నేను నాటక రంగంలో సాహిత్య రంగంలో సాంస్కృతిక రంగంలో చేసిన దానికి గాను అక్కడి అప్పటి మున్సిపాలిటీ వారు నాకు పౌర సన్మానం అనేది ఆ చరిత్రలో మొదటిసారిగా చేశారు ఆ విధంగా నేను కడప నుంచి బదిలీ అయినా విశాఖపట్నంకి తిరుపతి నుంచి విశాఖపట్నం వెళ్ళినా కూడా శ్రోతలు తమకెంతో మనం అప్పుడు చూస్తాం టీచర్లు కొంతమంది బదిలీ అయినప్పుడు విద్యార్థులు తల్లిదండ్రులు వచ్చి మీరు ట్రాన్స్ఫర్ అవ్వ అన్నట్టుగా వింటుకుంటాం అలాగే నాకు కొంత మంది నడిస్తూ ఉంటారు మీరు వెళ్ళద్దు మీరు ఉంటే మాకు చాలా బాగుంది అని అంటూ ఉంటారు అదే సిచువేషన్ సార్ మీరు వెళ్ళేటప్పుడు కూడా క్రొత్తలందరికి అలాంటి అనుభూతి కలిగింది అదే అండి తిరుపతి నుంచి అయితే నాకు పద్నాలుగు రోజు అంటే మనకి జాయినింగ్ టైం పది రోజులు ఉంటుంది ఈ పది రోజులు నేను జాయిన్ అవుతున్నాను అని తెలిసినప్పుడు చాలామంది మిత్రులు సంస్థలు అయ్యో మీరు వెళ్ళిపోతే ఎట్లాగా ప్రమోషన్ తీసుకొని ఎక్కడే ఉండాలంటే కాదండి చాలా కాలం పనిచేశాను అయితే మళ్ళీ నా పదవి విరమణ తర్వాత తప్పకుండా మీ అందరి అభిమానం నాకు ఉంటుందని ఆశిస్తూ తిరిగి ఎక్కడికే వచ్చి సెటిల్ అవుతానండి అని కూడా చెప్పాను అలాగా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో నా సేవలకు గాను వాళ్ళు నన్ను అకాడమిక్ సెనేట్ మెంబర్గా నామినేట్ చేసుకున్నారు యూనివర్సిటీ నాకు ఇక్కడ నుంచి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది వీడ్కోలు ఇచ్చింది ఆ విధంగా నేను విశాఖపట్నం వెళ్ళా విశాఖపట్నం నేను రెండు సంవత్సరాలు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిందంటే నాకు విశాఖపట్నంలో పనిచేయడం కూడా అంతే ఇష్టము అంచేత మూడు సంవత్సరాలు అక్కడ నేను పనిచేసింది మూడు సంవత్సరాల్లో కూడా అక్కడ చాలామంది మిత్రులు ఆ మీరు చెప్పినటువంటి మార్పుని కార్యక్రమాల్లో మార్పుని ప్రజలతో కలుసుకోవడం ప్రజలు కోరుకునే కార్యక్రమాలు ఇవ్వడము ప్రజలు ఏమి కోరుకుంటున్నారు అలాంటి మార్పుల్ని కార్యక్రమాల్లోకి తీసుకురావడము అలాగే విశాఖపట్నంలో కూడా శ్రోతలు ఇప్పుడు మనకి ఎట్లయితే ఎఫ్ఎం రెయిన్బో మిత్ర మండలి ఎలా ఉందో అలాంటిదే విశాఖపట్నంలో వాళ్ళు కూడా వ్యక్తిగతంగా వచ్చి కలవడము వాళ్ళ సెలబ్రేషన్స్ ని ఆకాశవాణికి వచ్చి సిబ్బంది సిబ్బందితో పంచుకోవడము ఇట్లాంటివన్నీ ఎన్నో ప్రజలకు చేరువుగా ఉండడానికి ప్రజలకు రేడియోని చేరువుగా చేయడానికి అంటే నేను ఎప్పుడు నా మనం కాన్ఫిడెన్షియల్ రిపోర్ట్స్ అంటారని వాటిలో రాసినప్పుడు నేను ఎప్పుడు ఒకే మాట రాస్తుండేవాడిని శ్రోతల సంఖ్యను పెంచడమే నా యొక్క ఇది శ్రోతల యొక్క అభిమానం చోటుకునే కార్యక్రమాలు తయారు చేయడమే నా పని అలాగే ప్రజల్లోకి వెళ్ళి ప్రజలు ఏమనుకుంటున్నారో ఆ వాళ్ళ మనసులో ఏముందో వాళ్ళు ఎలాంటి కార్యక్రమాలని ఎందుకంటే చాలామంది రికార్డింగ్కి వెళ్ళరండి స్టూడియోస్లోకి చాలామంది స్వయంగా ఇంటర్వ్యూస్ చేయరు చాలామంది ఈ నవలా పఠనం అనేది వాళ్ళకి నాకు డ్రామా వల్ల మాడ్యులేషన్లో తెలుగు భాష మీద నేను టెన్త్ వరకే తెలుగు చదువుకున్నాను ఎస్ సార్ మీరు నవలాపట్టణం అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది సార్ మీరు ఛత్రపతి శివాజీ అలాగే నవలాపట్టణం ఆచండ రామ్ కథలు గంటసాల వారి గురించి తేనె చినుకులు అలాగే గాంధీజీ జీవితంలో ఆఖరి రోజులు ఇలాంటి పుస్తకాలు ఒకటికి ఒకటి ఎన్నో చదివి వినిపించారండి నిజంగా ఇప్పుడు సమ సమయం సందర్భం వచ్చింది కాబట్టి నేను దాని గురించి అడుగుతున్నాను వాటి గురించి కూడా విశ్లేషణ కొంచెం చెప్పండి కోసం తప్పకుండా నేను ముఖ్యంగా చెప్పాలంటే తిరుపతిలోను మళ్ళా రెండోసారి కడపలో పనిచేసినప్పుడు కూడా అప్పుడు ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్కి సంబంధించిన పుస్తకాలు చాలా మంచి అనువాదాలు తెలుగులోకి వచ్చాయి వాటిని నేను శ్రోతలకు పరిచయం చేసి వాళ్ళ వ్యక్తిత్వ వికాసం మనో వికాసానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ రామాయణ భారత భాగవతాలని కూడా చదివి వినిపిస్తుండేవాడిని ఆ విధంగా నవలా పఠనం అనేది అలాగే ఇక్కడ కథల్ని కూడా మంచి మంచి కథల సంపుటల నుంచి కథలు చదివి వినిపించడం ఇట్లా ప్రతిరోజు రాత్రి ఆ అంటే ఈ రామాయణ భారతాలు వినిపించేటప్పుడు అయితే మాకు శ్రోతలు చెప్పేది ఫోన్ చేసి చెప్తుంటారు కదా ఆ కార్యక్రమం గురించి అభిప్రాయం చెప్పేటప్పుడు ఆ చెప్పమంటారా సుభ వింటున్నారు కదండి వింటున్నారు రైట్ ఒక ఒక తల్లి నాకు ఫోన్ చేసి ఫోన్ ఇన్ చెప్పింది మేము పిల్లల్ని రేడియో వినమండం కాదు పిల్లవాళ్ళు రేడియో ఆన్ చేసి అమ్మన అవ్వ తాతల్ని దగ్గర కూర్చోబెట్టి ఇదిగో రామాయణం వస్తుంది వినండి ఇదిగో భాగవతం వస్తుంది వినండి అని చెప్పేటువంటి వాళ్ళు అలాగే తల్లిదండ్రులు కూడా ఫోన్ చేసి చేశాయే మీ రేడియో కార్యక్రమాలు మా ప్రవర్తన మార్చుకున్నాం మా తండ్రి దురలవాట్లు మానుకున్నాడు మా తండ్రి మమ్మల్ని చక్కగా చూస్తున్నాడు ఆ ఆడపిల్లలని చదువు మానిపించకుండా ఒకసారి రెండు సమస్యలు నేను చాలా ఇప్పటికీ బాగా గుర్తుండేటువంటి ఒక ఒక ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ లో పాట కోసం కోరినతని ఏమంటే మీకు ఎంతమంది పిల్లలు అంటే ఇలా చెప్పాడు ఒక అమ్మాయి ఇట్లాగ హై స్కూలు వరకు వచ్చింది అయితే మేము మాన్పించాము పై పై చదువులకి వేరే ఊరు పెట్ట పంపించాల్సి ఉంటుంది కాబట్టి ఆపేసి ఏమండంటే అయ్యో అయ్యో మీరు ఎంత పని చేస్తున్నారు ఆడపిల్లలు అమెరికాలో వెళ్ళి ఉద్యోగాలు చేస్తున్నారు ఈ రోజుల్లో కూడా మీరు పొరుగురు పక్క ఊరికి పంపించి చదివించడం ఏంటి మానిపించడం ఏంటి అని అంటే అతను అలా చేశాడు అలాగే మేము డాక్టర్ గారి సలహాలు చేసి కార్యక్రమం చేసేటప్పుడు ఒకరోజు ఒక తండ్రి కొంచెం బాధగా ఉంటే ఏమిటి విషయం అని అడిగా మీ స్వరంలో మార్పు ఉంది ఈ దేనికో కొంచెం బాధపడుతున్నారు అంటే ఆ మా అమ్మాయి పంటి నొప్పితో బాధపడుతోంది అని చెప్పాడు అయ్యో ఇంత రేడియో కార్యక్రమాలు చేస్తున్నాము పంటి నొప్పికి డాక్టర్ వైద్యం చూ చూపించకుండా ఆ పసిపాపని మీరు ఇబ్బంది పెడుతూ ఉన్నారే వెంటనే వైద్యులకు చూపించి మీరు చికిత్స తీసుకోవాలి ఇప్పించండి అని అంటే అలాగే వెంటనే ఆ పని చేయడం జరిగింది ఇలాంటి ఎన్నో ఉదాహరణలు ఇప్పుడు మీరు విశాఖపట్నంకి వచ్చినప్పుడు మీకు తెలుసు ప్రధానంగా నేను విశాఖపట్నం నా కాంట్రిబ్యూషన్ ఏంటంటే అంతవరకు నేను రేడియో ఒక భూకంపాలు వచ్చిన వరదలు వచ్చిన వీళ్ళు ఎంత ఇరవై నాలుగు గంటలు ట్రాన్స్మిషన్ చేయటం అనేది ఒక అలవాటు అదే యొక్క సమాచార మాధ్యమంగా అలాగా ఉద్హుద్ అనేది ఆ ఎదురు చూడనటువంటి ఊహించినటువంటి నాతో సహా అంటే నేనంటే కొత్త అనుకోండి అక్కడ నివాసం ఉండడము బట్ అక్కడ ఏళ్ల తరబడి ఉన్నట్టు వాళ్ళకి వాళ్ళకి ఎప్పుడు కూడా తుఫాన్ అనేది ఎరగరు ఎందుకంటే మీకు తెలుసు భౌగోళికంగా డాల్ఫిన్స్ నోస్ అనేది సముద్రంలోని తుఫాన్లు రాకుండా అది ఒక చక్కని ప్రకృతిపరమైన రక్షణగా ఉండేది కానీ ఈ హుద్ హుద్ అనేది మాత్రము అందరూ అంచనాలని తప్పించి వచ్చి ఒక వారం రోజులకు అల్లకల్లోలం చేసిందండి జీవితాన్ని చెట్లు పడిపోయినాయి ఆ సమయంలో అదృష్టవ మా యొక్క హండ్రెడ్ కిలో వాట్ వంద కిలో వాట్ల ట్రాన్స్మిటర్ కూడా పడిపోయింది కానీ ఈ ఎఫ్ఎం రెయిన్బో ట్రాన్స్మిటర్ మాత్రము పనిచేస్తూ ఉంది ఫోన్లు పనిచే ల్యాండ్ ఫోన్లు పనిచేస్తున్నాయి వారం రోజుల పాటు కరెంట్ లేదు తాగునీరు లేదు అత్యవసరాలు లేవు సరఫరాలు బయట నుంచి రావాల్సింది విద్యుత్ పునరుద్ధరణ జరగాల్సి ఉంటుంది ఎక్కడా కూడా దోపిడి ఈ అన్యాయం జరగకపోవడం మరీ ముఖ్యంగా నేను ఈ అనాథలు లేకపోతే వృద్ధాశ్రమాల్లో ఉండే వాళ్ళ గురించి అలాగే కొన్ని అపార్ట్మెంట్లో కూడా ఎవరికి వాళ్ళు పరిచయం లేకుండా పరాయి వాళ్ళు పక్క గదిలో ఎవరున్నారో పక్క అపార్ట్మెంట్లో ఉన్నవారో తెలియకున్నటువంటి పరిస్థితుల్లో మీరందరూ కలిసి సామూహికంగా మీకున్న దాన్ని పంచుకోండి మీరు రెండు ప్యాకెట్లు కొనండి పాల ప్యాకెట్లు ఒకటి మీరు కొంటూ ఉంటే ఒకటి లేని వాళ్ళకి ఇవ్వండి అలాగా అలాగే యువ యువతను కూడా అప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ డబ్బు సమీకరించి అవి సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఉంటే నేను వాళ్ళను కూడా అడిగా అయ్యా అభిమాన సంఘాల వాళ్ళు మీరందరూ కూడా ఇప్పుడు మీ ప్రాంతంలో ఉండే ప్రజలకి ఏం కావాలో అది చేసి పెట్టండి మీ వంతు సహాయం చేసి పెట్టండి ఇలా ఇలా చేసిన దానివల్ల మీకు తృప్తి ఉంటుంది అలాగే మీరు ఎవరినైతే అభిమానిస్తున్నారో ఏ సినిమాలను చూసి మనం వాళ్ళ పట్ల అభిమానం పెంచుకున్నామో అలాంటి అభిమానాన్ని కార్యరూపంలో మీరు చూపించండి అని వాళ్ళకి చెప్పడం జరిగిందండి అలాగే మీరు చెప్పినటువంటి మహాత్మా గాంధీ కడపటి రోజులు అనేటువంటిది ఒక జర్నలిస్టు అప్పటికి ఒక పది సంవత్సరాల క్రితం ఒక ఈవినింగ్ వార పత్రికలో కాలంగా వచ్చిందండి నాకు గాంధీ జీవితం గురించి వీటి గురించి మా ఉన్న ఆసక్తితో అది చదవడము దాన్ని ప్రపోజ్ చేసి అందులో ఎందుకంటే గాంధీజీ చివరి రోజులని మనకు తెలుసు హిందూ ముస్లిం తగాదాలు ఇవన్నీ వస్తాయి రాజకీయ నాయకులు కాశ్మీర్ ఇష్యూ అలాగే పాకిస్తాన్కి సహాయం చేసే విషయము కొన్ని ఇబ్బందికరమైనటువంటి ఉన్నప్పటికీ కూడా ఆ అది ఒక ఛాలెంజ్గా తీసుకున్నాను మనము రైట్ స్పిరిట్ లో సరైనటువంటి ప్రొజెక్షన్ గనక ఇస్తే ఇలా ఎలాంటి వివాదాలకి తాగుండదు అయినా నా చివరి రిటైర్మెంట్ ముందు ఇలాంటి చేసి రిస్క్ లో ఎందుకు పడతావు అని వేరే వాళ్ళు నాకు హెచ్చరించినా కూడా ఇది మంచి పని అని నేను భావిస్తున్నాను నేను వచ్చారండి ఒకసారి వెల్కమ్ టు గారు నమస్తే అండి సుశీలమ్మ గారు వెల్కమ్ అండి మనకి మల్లేశ్వరావు గారు ఉన్నారండి లైన్ లో మీరు ఏమన్నా ప్రశ్న వేస్తారా అడగండి కూడా తెలిసే ఉంటారు నమస్తే నమస్తే అండి అయ్యో అయ్యో ఎలా మర్చిపోతామండి ఇలా కలిసాం చాలా సంతోషం నాకైతే అండి చెప్పలేదు అంత ఆనందంగా ఉంది మీతో ఎంట్రీ అదే ఎప్పుడు చెప్పానండి ఇందాక నా మాటలో వైజాగ్ నేను మూడు సంవత్సరాలు ఉన్నా కూడా అక్కడ ఎంతో కాలంగా పనిచేస్తున్నటువంటి ఆత్మీయులాగా వాళ్ళందరూ మన అభిమాన సంఘాల వాళ్ళు మన ఆకాశవాణి శ్రోతలు వచ్చి మాకు కలుస్తూ ఉండేవాళ్ళు మాకు స్వీట్స్ ఇస్తుండే వాళ్ళు గురించి కూడా నేను పరోక్షంగా ప్రస్తా చిన్న మెమోరీ చెప్తాను వినండి మన మెమోరీ మేము రేంబో యాడ్ వచ్చాము మమ్మల్ని ఎంతో చక్కగా రిసీవ్ చేసుకున్నారు మీరు అందరిని దగ్గర కూర్చుని పెట్టుకొని సొంత ఆత్మీయుల దగ్గర కూర్చుని పెట్టుకొని ఏం ఏంటి కావాలి మీకు రేంబోలో ఏంటి కార్యక్రమాలు మార్పులు చేర్పులు చేయాలని దగ్గర ఉండి కూర్చుని పెట్టి మాకు అడిగారండి అది మేము ఎప్పటికీ మర్చిపోము ఇంకోటి ఏంటి అండి ఉదు తుఫాను అండి మీరు చేసినంత సేవ ఎవ్వరు చేయలేదు లైఫ్ లో మర్చిపోలేమండి ఆ అదే ఇప్పుడు ప్రస్తావన చేశాను విశాఖపట్నం అంటే చెప్పండి సార్ అదే అదే విశాఖపట్నం అది నాకు ఒక అపురూపమైన అవకాశం ఎందుకంటే ఇందాక మాటల్లో చెప్తూ ఉన్నాను అంతవరకు ఈ ప్రకృతి ఉత్పాతాల గురించి వినడమే గాని ఆ రేడియో చేసిన సేవలు తెలుసుకోవడమే గానీ నాకుగా నేనుగా ఈ సమయంలో శ్రోతలకి ప్రజలకి విశాఖపట్నంలో ఉండేటువంటి ఇరవై లక్షల మంది జనాభాకి రేడియో ఏం చేయగలదు అనే దాన్ని ప్రూవ్ చేయటానికి ప్రయత్నం చేశానండి ఆ విశాఖపట్నం రేడియో హుద్దుహుద్దు సమయంలో చేసిన సహాయాన్ని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా వాళ్ళ అభ్యర్థులను అడిగారంటండి విశాఖపట్నం అనగానే హుద్దుహుద్దు ఏమిటి ఎట్లా అనే విషయం అడిగినప్పుడు ఆకాశవాణి విశాఖపట్నం చేసిన సేవల్ని వాళ్ళు బోర్డు సభ్యులతోటి చెప్పారట అండి అవును కానీ ఆ చిన్న మాట అండి ఇంకెక్కు మాట్లాడండి సార్తో ఆయనకండి ఆర్జేలు అందరూ చక్కగా ఇప్పుడు కూడా ఆయన స్మరిస్తూ ఉంటారండి వైజాగ్ ఆర్జేలు అందరూ శ్రోతలందరం కూడా చక్కగా పాదాభి వందనం చేస్తున్నాం రిటైర్ అయినా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా వైజాగ్ శ్రోతల తరఫున నేను కోరుకుంటున్నానండి తప్పకుండా అండి మనకి సార్ ఎప్పుడు ఆయన అంత ఉన్నతంగా ఉన్నప్పటికీ కూడా శ్రోతలతో మమేకమయ్యారు కాబట్టి ఈ రోజు మనకి ఇలా రేడియోలో ఇవ్వటానికి కూడా కారణం అండి మాట్లాడుతున్నారు సుశీల గారు మీరు మీ మన మిత్ర బృందం అంతా కూడా మీ ఆశీస్సులతో నేను ఎప్పుడు ఆరోగ్యంగా ఆనందంగానే ఉంటాను శోభారాణి గారు ఆ ఇప్పుడు సుశీల గారు చెప్పారు కదా నేను ఎప్పుడూ శ్రోతలతో మమాయికమైనటువంటి వాడిని ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి నేను చిన్న తరగతుల్లో చదివేటప్పటి నుంచి రేడియోకి ఉత్తరాలు రాసేవాడిని బాలానందం వినేవాడిని పిల్లల కార్యక్రమం సంక్షిప్త శబ్ద చిత్రాలు ఇట్లాంటి ఉషశ్రీ రామాయణం ఇవన్నీ వింటూ పెరిగిన వాడిని

చాలా రోజులతో మీ కి వచ్చేస వచ్చేటప్పుడు మాకు అవన్నీ ఆకాశవాణి మీవన్నీ కూడా చూపించి మీ ట్రాన్స్ఫర్ పోతే అది మళ్ళీ మేము మీకు ఇంకా హై స్పీడ్ లో వస్తుంది మీకు ఇంకా ఏమి రా వినిపించకపోవడం అలా మీరు ఉండవు అని చెప్పటం మీరు కూర్చోబెట్టడం సో మీరు చేసే ఆర్గనైజేషన్ లో చాలా బాగుండేదండి ప్రోగ్రామ్స్ చాలా హ్యాపీగా ఉండేవాళ్ళు ఇప్పుడైతే ప్రోగ్రామ్స్ అన్ని చేంజ్ అయిపోయేవి ఆ ఏం చెప్తామండి మీకోసం ఏం చెప్పినా చాలా తక్కువే అనిపిస్తుంది ఆ ఫంక్షన్స్ జరిగినా సరే మీరు ఒక నేను అంటే నేను పెద్ద నాకు ఇది పెద్దరికి కావాలి అనేలా ఉండకుండా మాతో కలిసి మాతో అన్ని షేర్ చేసుకోవడం మీకు నిజంగా గ్రేట్ అండి మీరు మీతో ఈ విధంగా మాట్లాడడానికి అవకాశం కల్పించిన శోభారాణి గారికి నమస్కారాలు తెలియజేస్తూ మీకు కూడా కృతజ్ఞతలు తెలుసుకుంటూ మీ నుంచి మాకు ఇంకా ఎన్నో విషయాలు తెలియని విషయాలు తెలుసుకోవాలని ఉత్సాహంతో నేను ఆగుతున్నానండి మీరు చెప్పండి నేను వింటానండి ఓకే సార్ అండి వాణి గారు వింటూ ఉండండి సార్ చెప్తూ ఉంటారు వాణి గారు ఇట్లా మనల్ని కలిపినందుకు మరొకసారి నేను ఎన్ఆర్ ఐ తెలుగు రేడియోకి అలాగే శోభారాణి గారికి కూడా కృతజ్ఞతలు ఆ శోభారాణి గారు ఓకే సార్ థ్యాంక్ యూ సార్ మరి మీరు గురించి గురించి చెప్తున్నారు అక్కడ మనం మీ కొంచెం అంటే నాకు సాహిత్యం పట్ల తెలుగు హిందీ చదువుకున్నప్పటికీ కూడా తెలుగు సాహిత్యం పట్ల చిన్నప్పటి నుంచి మా అక్క అన్నదమ్ములు మేమంతా కూడా అప్పుడు వారపత్రికలు పత్రికలు అవి చదువుతుండేవాళ్ళం అలా పరిచయం అయింది నాకు అలా నేను కవిత్వం రాయడం మొదలు పెట్టాను డె ఆరు నా బీకామ్ చదువుతున్నప్పుడే నేను ఆకాశవాణిలో యువవాణి కార్యక్రమాల్లో పాల్గొవడం మొదలైంది ఆ విధంగా నేను ఒక ఉత్తరాల రచయితని యువవాణి కార్యక్రమానికి వెళ్ళడం తరువాత నేను ఉద్యోగంలోకి వచ్చినాక ఆకాశవాణిలో యువవాణి కార్యక్రమాన్ని మొదట నేను ఒక ఐదు సంవత్సరాలు చూశానండి యువవాణి అంటే యూత్ ప్రోగ్రాము అది మినీ ఇండియా అంట మినీ రేడియో స్టేషన్ అంటారు ఎందుకంటే అన్ని రకాల కార్యక్రమాలు దానిలో ఉంటాయి నాకు బాగా తృప్తినిచ్చేటువంటి విషయం ఏంటంటే కడప నా ఫస్ట్ పోస్టింగ్ అయినప్పుడు అక్కడ నేను మొదటి టర్మ్లో ఆరు సంవత్సరాల పాటు పనిచేసినప్పుడు కూడా నేను రాయలసీమ మొత్తం తిరిగానండి ఆ విధంగా నాకు సాహిత్యము సంస్కృతి తోటి మొదటిసారిగా నేను యాత్ర అనే ఒక కార్యక్రమాన్ని రూ ప్రవేశపెట్టి రాయలసీమలో సాంస్కృతిక పరంగా దేవాలయాలు పుణ్యక్షేత్రాలు వీటన్నిటి మీద ప్రోగ్రాములు చేయడం వల్ల ప్రజలతో కలుసుకోవడం ఆ ఆ క్షేత్రాల గురించి చదువుకోవడం అలాగే రాజ రాయలసీమ వాళ్ళు కూడా నన్ను ఎంతగానో అభిమానించారు ఆదరించారండి అలాగే సాహిత్య కార్యక్రమాల పట్ల ఆసక్తి పెంచుకున్న నేను తిరుపతి నుంచి ఆ ఈ నవలాపట్టణం కానివ్వండి ఈ ధారావాహికలుగా చేయడం అనేది మొదలు పెట్టానండి అదే కార్యక్రమాలు అలా తేనె చినుకులు మీరు ప్రస్తావన చేశారు అవునండి ఆ తేనె చినుకులు అలా ఆ సిరీస్ లో ఆ డాక్టర్ కంపల్లె రవిచంద్రన్ అని అతను సినిమాతో పాటుగా పెరిగినవాడు సినిమా వాళ్ళతో కలిసి జీవించినవాడు సినిమా వాళ్ళు ఆదరించినటువంటి వాళ్ళు తన నిరుద్యోగిగా ఉన్నప్పుడు వాళ్ళతో విఏక రంగారావు గారి ఆ ఆయన శిష్య శిష్యరికంగా ఉంటూ పెద్దవాళ్ళందరితో పరిచయాలు సంపాదించుకున్నవాడు ఈ తేనె చినుకులు స్వర సమీరాలు అనేటువంటి సిరీస్ ని తయారు చేశాడండి అది ఆకాశవాణి ఎక్కడుందో తిరుపతి తెలియని రోజుల్లో అంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదు ప్రాంతంలో అది తొంభై ఒకటిలో ప్రారంభం అయిందండి నేను తొంభై నాలుగులో నమస్తే అండి వై వెంకటరెడ్డి మాట్లాడుతున్నాను లక్కవరం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం తెలంగాణ భారతదేశం నుంచి వెంకటరెడ్డి గారు నమస్కారం నమస్తే అండి ఇంతకీ నేను గుర్తున్నట్ట మహేష్ గారికి లేనట్ట స్నేహం నేను ఇటీవలే పొందాను ధన్యవాదాలు చెప్పండి ఓకే అండి ఏమంటే అసంత జానకి రామ గారి ఆత్మకథలు కూడా మీరు రేడియోలో చదివారండి అవునండి సాగుతున్న యాత్ర అది వింటూ నేను మీకు కాల్ చేసినప్పుడు నాకు రోల్ మోడల్ అతనే ఆయనే అని మీరు చెప్పడం కూడా నాకు బాగా గుర్తుందండి ఎందుకంటే ఆయన ఆయన ఆకాశవాణిలో జీవితంలో ఒక ప్రముఖమైన దశ ఆకాశవాణిలో పనిచేయడం అవునండి సో ఆయన జీవిత చరిత్ర నిజంగా మీరు ఎట్లా చెప్పారంటే మాకు అంటే నేను చుప్పులైన వాడిని కాబట్టి కళ్ళకు కట్టినట్టు చెప్పారని అనకూడదేమో నా మనసుని పూర్తిగా నా మనసుని రంగింపజేసే విధంగా చాలా అద్భుతంగా మీరు ఆ కథలు మాత్రం చదవటం జరిగిందండి అండ్ ఇకపోతే విజయవాడ కేంద్రంలో మీరు ఉన్నంత కాలం మీకు మాకు బాగా చర్చలు జరుగుతున్నాయండి మరి చాలా మీరు అప్పట్లో నేను ఒక స్టేషన్ డైరెక్టర్ ని అని అనుకోకుండా మీరు నాతో మాట్లాడినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయండి మీకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఛత్రపతి శివాజీ అనేటటువంటి నవల కూడా నేను మీ వాయిస్ లోనే పూర్తిగా విన్నానండి అది అవునండి విజయవాడ ఏ కేంద్రంలో మీరు చేసినటువంటి కృషి అంతా ఆ మూడు నెలలే ఉన్నప్పటికీ మూడు నెలలు కూడా నేను మీతో ఉన్నానండి పూర్తిగా అవును రేడియోతో నేను రేడియోలో మీరు అవునండి సో అట్లా ఉన్నాము అయితే నేను ఒకటి అడగాలనుకుంటున్నాను మీరు ఒక స్టేషన్ డైరెక్టర్ గా ఉంటూ ఇంత కృషి చేస్తూ మీ వాయిస్ ను అలా రేడియోలో వినిపించారు బాగుంది ఒక పని రాక్షసుడి లాగా మీరు పనిచేశారు శ్రోతల ఉత్తరానికి జవాబుల కార్యక్రమంలో మీరే కూర్చొని సమాధానాలు ఇచ్చారు అయితే ఇప్పుడున్న డైరెక్టర్స్ ఎవరు కూడా ఇంతలా పని చేస్తున్నట్టుగా మరి నాకు అనిపించట్లేదండి అసలు ప్రసార భారతి కొంచెం రేడియోనే మన నిర్వీర్యం చేస్తుందా అని నాకు కొంచెం బాధ పట్టుకుందండి సో ఆ విషయంలో కొద్దిగా బాధపడుతున్నాను మీలాంటి డైరెక్టర్ అయితే ప్రస్తుతానికి ఎవరు ఉన్నట్టుగా నాకు తెలియ రాలేదండి వెంకటరెడ్డి గారు అంటే రేడియోని నేను ఉద్యోగం కోసం జీతం రాళ్ల కోసం చేయలేదండి ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి రేడియో పట్ల ఉండే అభిమానం నిజానికి మాకు జీతం కూడా బ్యాంకులో పడుతుంది ఢిల్లీ నుంచి మేము ఉండే హలో హలో సార్ హలో వినపడుతున్నా చెప్పండి నేను నా జీవిత అవసరాలు కుటుంబ అవసరాల కోసం బ్యాంకు కు వెళ్లి డ్రా చేయడం తప్పించి నాకు శాలరీ వచ్చిందా లేదా అనేటువంటి ఆలోచించేవాడిని అప్పటికి ఇంకా ఏటీఎంలు స్టార్ట్ కాలేదు అంత అదొక్కటే తప్పించి నగదు వ్యవహారం నేను స్వయంగా చూసుకున్నది మిగతా దేనికి నేను ఎదురు చూసుకోవాల్సిన పరిస్థితి లేదు కాబట్టి పూర్తి సమయాన్ని నేను రేడియోతోనే వెచ్చించాను నాకు లభించిన అపూర్వ కానీ అదే మీరు చెప్పారు ఆ ఆసంట జానిక రామ్ గారు లాంటి వాళ్ళు నండూరు సుబ్బారావు సి రామ్మోహన్ రావు బందా కనకలింగేశ్వరరావు గారు బాలాంతర రజనీకాంతరావు గారు ఇలాంటి వాళ్ళు రేడియోకి ఎంత పేరు తెచ్చిపెట్టారో నాకు అవకాశం ఇస్తే నేను అలాంటి సేవ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో రేడియోనే జీవితంగా అదే మా నా శ్రీమతి కూడా అంటుండేది నా మొదటి భార్య రేడియో రెండోది నేను అని చెప్పి అలాగా వాళ్ళందరి పిల్లలు కానివ్వండి వాళ్ళు కొంత నేను వాళ్ళకి సమయం వెచ్చించకపోయినా కూడా నా యొక్క అభిరుచిని వాళ్ళు గమనించి నన్ను ఆటంకపరిచేవారు కాదు ఆదివారాలు పండగ రోజులను కాకుండా రేడియో అనేది ఒక ఎసెన్షియల్ సర్వీస్ కాబట్టి నేను ఎప్పుడు అవసరమైతే అప్పుడు వచ్చింటే వచ్చి పనిచేసేవండి ఇందాక వెంకటరెడ్డి గారు అన్నారు అప్పట్లో లేదు కానీ ఇవాళ మన దివ్యాంగులు అంటున్నాం అవునండి దివ్యాంగులోనే అంటున్నానండి మనకి రెడీలో అండి లైన్లో ఉన్న క్వశ్చన్ అడుగుతాను ఓకే ఒక ఒక చిన్న క్వశ్చన్ ఒక చిన్న రిక్వెస్ట్ ఇచ్చి నేను వెళ్ళిపోతానండి రేడియోలో లో వింటాను ఒకటి మీ మీ వాయిస్ అప్పటికన్నా ఇంకా ఇప్పుడు ఇంకా కంగణం మోగుతుందా వాయిస్ కి ఏం చేశారు అనేది ఒకటి క్వశ్చన్ అండి తర్వాత రిక్వెస్ట్ ఏంటంటే ఎప్పుడన్నా పలకరిస్తే మాత్రం ఈయనెవరో అనుకోకుండా కొంచెం పలకాలని కోరుకుంటున్నానండి అయ్యో మీకు ఎట్లాంటి సందేహమే అవసరం లేదు పైగా మీరు అడిగిన ఇంకో ముందు ప్రశ్నకి నేను పెద్దగా నాకు దురలవాట్లు లేవు కాబట్టి భగవంతుడు అలాగే మీరు మీ యొక్క శ్రోతలందరి పరోక్షమైనటువంటి ఆశీస్సులు అభినందనల వల్ల మాత్రమే ఆ కంఠం ఇప్పటికే మీకు ఇంకా పవర్ఫుల్గా అనిపించడం నాకు మరింత రీ రీఛార్జ్ చేసినట్లు అయింది వెంకటరెడ్డి గారు చెప్పేది ఏంటంటే నేను కడపలో పనిచేసిన తిరుపతిలో పనిచేసిన విశాఖపట్నంలో విశాఖపట్నం విశాఖపట్నంలో అయితే ట్రాన్స్ జెండర్స్ అక్కడ వాళ్ళ సమస్యల గురించి కూడా నేను కార్యక్రమాలు చేశాను అలాగా ప్రత్యేక అవసరాలు ఉన్నటువంటి వాళ్ళ గురించి ఎందుకంటే మాకు రేడియోలో వినేవాళ్ళు చేతి వృత్తులతో జీవనోభృద్ధి పొందేవాళ్ళు చిన్న తరగతి వాళ్ళు కింద అంటే మధ్య తరగతి కాకుండా దిగువ మధ్య తరగతి వాళ్ళు అలాగే ఈ దివ్యాంగులు వాళ్ళకి వేరే వాళ్ళకు ప్రపంచం రేడియోనే రేడియో ద్వారానే చూస్తారు మీరు అన్నారు భౌతికంగా కళ్ళు కనిపించకపోయినప్పటికీ కూడా మీకు ఉండేటువంటి మనోనేత్రం దాన్ని చాలా పవర్ఫుల్ గా ఉపయోగిస్తారు శక్తివంతంగా సునిశ్చితంగా ఉపయోగిస్తారు ఆ రేడియోనే ఎంత చక్కగా వింటారంటే వాళ్ళు వాళ్ళ కోసమే రేడియో పుట్టిందన్నంతగా వాళ్ళు నిజమే సార్ వాళ్ళకి చాలా జ్ఞానం అనేది ఎక్కువ ఉంటుంది భగవంతుడు వాళ్ళకి ఇంకా మంచి జ్ఞానాన్ని ఇస్తాడండి మామూలు మనుషుల కన్నా కూడా మనకి ఇంకో ఆత్మీయులు వచ్చారండి నమస్తే అండి వెంకటరెడ్డి గారు నల్ల వెంకటరెడ్డి గారు వెళ్లకండి మీకు నమస్తే శోభారాడి గారు మరి మల్లేశ్వర గారు నమస్తే అండి ఆ నమస్కారం అండి బాగున్నారా అలా బాగున్నాడు మాది తూర్పు గోదావరి జిల్లా రాజమండల మా సోవరమండలి నిజంగా మేము చెప్పండి మల్లేశ్వర లేలే మీ ప మీ పరిచయం ఇచ్చారు చెప్పండి చెప్పండి అదే అదే నిజంగా మీ మీ వాయిస్ వింటుంటే నేను మంత్ర అవుతున్నానండి ఇంతేదంటే మీరు అలా మాట్లాడుతుంటే చాలు మీ మాటలు వినాలనే ఉంటుందండి నిజంగా ఎంతో అభిమానం అండి మీరంటే నాకు ఆకాశవాణిలో మీరు కృషి చేసినటువంటి విశాఖపట్నంలో ఎక్కువగా మీరు ఉన్నప్పుడు నేను అబ్జర్వ్ చేసేవాడు అండి మంచి మంచి సమస్యలను తీసుకుని వచ్చి ఇప్పుడు ఇప్పుడు కూడా మీరు చెప్పారు మీరు చాలా హార్ట్ఫుల్ గా నేను దీనికి అంకితం అవుతాను నాకు చాలా ఇష్టం ప్రజలకు అందరికి మెప్పు పొందాలని ప్రజలకు సేవ చేయాలని తలంపు నాలుగు ఉంది కుటుంబ సభ్యులు కూడా సహకరించారని చెప్పడం నిజంగా మన వై వెంకటరెడ్డి గారు అన్నట్టు మీ లో ఇంకా ఎక్కువగా ఎక్కువ ఇంకా ఎక్కువ వాయిస్ ఇంకా అందంగా పెరుగుతుంది మరి అది దేవుడి వరండి కారణం కారణం చెప్పనా అంటే ఉద్యోగం చేసేటప్పుడు కొన్ని ఒత్తిడిలు కూడా ఉంటాయి ఆ అండర్ ప్రెషర్ పనిచేస్తాం వర్క్ ప్రెషర్స్ ఉంటాయి అలాగే వర్క్ అండ్ హోమ్ బ్యాలెన్స్ ఒకటి చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు రిటైర్ అయ్యాను కాబట్టి ఎలాంటి ఒత్తిడి లేకుండా ఉన్నాను కాబట్టి బహుశా మీకు ఇంకా మరింతగా నా వాయిస్ బాగుంది అనిపిస్తుంది ఏమోత్మేశ్వర గారిని మీరు ఇలాగే మంచి మంచి వాయిస్ ఇస్తూ మా ఎన్ఆర్ఐ ద్వారా కూడా మంచి మంచి కార్యక్రమాలు ఏమన్నా మీరు నిర్వర్తిస్తే ఒక ఆర్జే కింద కూడా మీరు చక్కగా నిర్వర్తించి మరి మా ఎన్ఆర్ఐ యాజమాన్యం ఎంతో సహకరిస్తుందండి తప్పనిసరిగా మీ కోరికలను మరి ఎన్ఆర్ఐ లో కూడా మీరు రిటైర్ మామూలుగా ఇక్కడ రిటైర్ అయినా కూడా ఇక్కడ వినియోగించుకుంటూ మీ మంచి మంచి మాటలు మీ వాయిస్ ని ఇలా మాకు అందివ్వాలని మనసారా కోరుకుంటున్నాను మల్లేశ్వర గారు శోారాణి గారు ఆ గారు అంటే మన వెంకటరెడ్డి గారు చెప్పిన దానికి వృత్తి నుంచి అయితే విరమణ జరిగింది కానీ ప్రవృత్తి నుంచి విరమణ లేదండి నేను ఇప్పుడు ప్రతిరోజు కూడా తెలుగు సొగసు అనేటువంటి వాట్సాప్ లో ప్రతిరోజు రాత్రి కథాయాత్ర అని సాహిత్య సమయం అని ప్రతిరోజు రాత్రి తొమ్మిది హలో ఏడుతుందండి అలాగా ఇప్పటికి సోషల్ మీడియాలో ఫేస్బుక్ లోను లోనూ కూడా ఏ కొత్త విషయం ఏ మంచి విషయం ఏది పంచుకోవాలి అలాగే చాలా అనువాదాలు చేస్తున్నాను ఇంగ్లీష్ నుంచి మనకి వీడియోలు వస్తాయి ఇంగ్లీష్ వీడియోలు వస్తాయి అది మనకి చాలా కొత్తగా వైవిధ్యంగా ఉంటాయి వాటిలోని విషయాల్ని నేను గ్రహించడము ఆ ఇప్పుడు ఈ లాక్డౌన్ సమయంలోనే కరోనాకు సంబంధించి అనేకమైన కరోనా నుంచి జాగ్రత్తలుగా ఉండడానికి ఆ దానికి సంబంధించినటువంటి అనేక అనువాదాలు కూడా కవిత్వ రూపంలో చేశానండి ఆ శుభారేణి గారు ఏమైనా అడుగుతారా ఓకే అండి చాలా సంతోషం మీరు చేస్తున్నట్టు నాకు తెలియదు అండి తప్పనిసరిగా నేను ఇవన్నీ కూడా చూస్తానండి మరి మీరు అభినందన తెలియపరుస్తూ మా మల్లేశ్వరరావు గారు వాయిస్ ఈ రకంగా కూడా వాట్సాప్ ఫేస్బుక్ లో కూడా వింటానని మనవి చేసుకుంటూ సేవ తీసుకుంటున్నానండి ఓకే అండి మనకి మనకి ఇంకొక ఆత్మీయులు రండి ఇంకొక ఆత్మీయులు వచ్చారండి వెల్కమ్ అండి వెల్కమ్ టు ఎన్ఆర్ఐ రేడియో అండి హలో నమస్తే అండి నమస్తే అండి ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మాట్లాడండి మల్లేశ్వరరావు గారు ఉన్నారు ఏమన్నా ప్రశ్న అడుగుతారా నమస్తే అండి చెప్పండి చెప్పండి సార్ మీతో నాకు టెన్ ఇయర్స్ బ్యాక్ పరిచయం సార్ కడప స్టేషన్ లో ఉన్నప్పుడు అప్పుడు ప్రోగ్రామ్ కొన్ని కాల్ చేసేవాడిని ఆ పాటల ప్రోగ్రామ్ ఇంకా సాయంత్రం ఈవినింగ్ ప్రోగ్రామ్ ఉంటాయి యువవాణి ప్రోగ్రామ్ మీరు వచ్చేవాళ్ళు అవును కానీ చాలా మంచి మంచి కార్యక్రమం సార్ మీ వాయిస్ చిన్నాళ్ళకు మళ్ళీ వినడం చాలా సంతోషంగా ఉంది సార్ మీతో మాట్లాడడం కూడా అనంతనాగ్ గారు మీకు గుర్తుందా మా సౌభాగ్య వెరీ వెరీ గుడ్ అనే ఒక నాటకం ధారావాహికంగా చేశాము అవును సార్ విన్నాం సార్ అది ఎంత హాస్యం అంటే అనేక సార్లు కడప కేంద్రం నుంచి శ్రోతలు అడిగి మరి ఎప్పుడు విన్నా కూడా మళ్ళీ అవుతూ ఉంటాయి మళ్ళీ మళ్ళీ ఇవన్నీ లెటర్ కూడా రాసి ఫోన్ కూడా చేసి నాకు రిక్వెస్ట్ చేసుకున్నాను అవును అవును మీరు ముద్దునూరు కడప అంటే నాకు వెంటనే గుర్తొచ్చిన కార్యక్రమం అది

ఓకే అండి అనంతనాగ్ గారు థ్యాంక్ యూ అండి కాల్ చేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు శోభారాయణి గారు శోభారాయణి గారు చెప్పండి చెప్పండి అనంతనాగ్ గారు మాకు కూడా బాగా పరిచయం శ్రోతలు ఎంత అభిమానంగా ఉంటారు అంటే తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు కూడా ఉంటారు శ్రోతలు అంత మునుపు మన పరిచయం ఉండదు రేడియోలోనే వింటాము అసలు రేడియో వినని వాళ్ళు కూడా అంటే పల్లె జని పల్లీయులు ఆ జానపదలు ఎంత సహృదయంతో ఉంటారంటే నా బాగా గుర్తు మేము ప్రజావాణి అని ఒక కార్యక్రమం చేసేవాళ్ళం ఓకే ఇప్పుడు బాగుంది త్రిమూర్తులు గారు ఆ నమస్కారంండి మల్లేసుర గారు ఆ నమస్కారం మాట్లాడండి మీరు బాగున్నారా బావున్నాం నిజంగా మీతో మాట్లాడడం అంటే ఫోన్ లో అస్తమరం మాట్లాడుకుంటాం ఈ వాల ఈ షో లో మాట్లాడడం భగర్త సోబరాణ గారు పెట్టిన షోలో మాట్లాడటం నాకు మనస్ఫూర్తిగా చాలా సంతోషంగా ఉందండి ఆకుల నాగమల్లేశ్వరరావు గారు డైరెక్టర్ గారు నమస్తే అండి బాగున్నారు కదా బాగున్నావండి నా ఆరోజు పడితే అంతా మీకు తెలుసు మీరు తిరుపతి కడప విశాఖపట్నం విజయవాడ కేంద్రాలు డైరెక్ట్ గా చేశారు అంతకంటే ముందు ఎనవసరగా ఉన్నప్పుడు పాలన కార్యక్రమం అమలకర కార్యక్రమం చేశారు కంపెనీ కబెల్ రవిచంద్ర గారి రచనలు తీసుకొని మీరు వ్యాఖ్యానం చేస్తూ విశాఖపట్నం చేశారు అన్నిటికంటే ముఖ్యంగా చెప్పుకోవచ్చు విషయం ఏమిటంటే మీరు విశాఖపట్నం ఆకాశవాణికి మీరు డైరెక్ట్ గా వచ్చినప్పుడు హుదు తుపాను వచ్చినప్పుడు అన్ని సమాచార వ్యవస్థలు ప్రష్టుపట్టు పోయి ఏమి పని చేయకుండా పోతే మీరు చక్కగా సేవలు అందించారు సేవలు అందింపజేశారు అప్పుడు మీరు చేసిన సేవ అమోహం ఆ తర్వాత మరొక చిన్న కార్యక్రమాలు చేసిన ఇప్పుడు డైరెక్టర్ మాదిరి కాకుండా మీరే వచ్చి శర్మ గారితో సత్యనారాయణ గారితో మీరే వచ్చి మాట్లాడేవారు శోతుల ప్రశ్నలు సమాధానాలు చక్కగా వినిపించేవారు మీరు ఎంత అంకిత భావంతో మీరు ఆకాశవాణి డైరెక్ట్ గా చేశారంటే నిజంగా ఒక్క మాటలో చెప్పలేను మిమ్మల్ని అభినందించడం ఒక్క మాట వాళ్ళకి పని కాదు ఆకాశవాణి అనేది విజ్ఞాన వినోదం వికాసాలు నేను అన్ని ఆకాశవాణి కేంద్రానికి మీరు చేసిన సేవ విశాఖపట్నం పరిధిలో నాకు బాగా మీరు తెలుసు విశాఖపట్నం కేంద్రానికి మీరు అందించిన సేవలు మాత్రం చాలా 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 ఊహూత్వ విషయాల సందర్భంలో మీరు చేసిన సేవలు మాత్రం మరుగు రానివ్వండి మిమ్మల్ని ఈ విధంగా మాట్లాడుతూ చాలా ఆనందంగా ఉంది ఇప్పుడు కూడా నేనే మాట్లాడితే మీరు రెండు ముక్కలు మాట్లాడుతూ త్రిమూర్తులుగా అంటే మిగతా వినండి సార్ చెప్తూ ఉంటారు శోభారాయణి గారు అలాగే మిగతా శ్రోతలకు కూడా త్రిమూర్తులు గుప్తా గారి గురించి చెప్పేది పెద్దాపురం వాళ్ళది ఆ మీకు పరిచయమే ఉండి ఉంటారు ఆయన ఒక దివ్యాంగుడు పైగా చెప్పలేని ఆరోగ్య సమస్యలు ఉన్నాయి ఆయనకి అయినప్పటికీ కూడా ఆకాశవాణి యాభై సంవత్సరాల పండుగ చేసుకున్నప్పుడు పెద్దాపురం నుంచి ఆయన చంకల కింద కర్ర పెట్టుకొని ఆరోగ్యం బాగుండకపోయినా కూడా ఆకాశవాణి కేంద్రానికి రావడం ప్రతినిత్యం దాదాపుగా నాకు ఫోన్ చేయటము లేకపోతే మెసేజ్ పెట్టడం ఇప్పటికీ కూడా చాలా సందర్భాల్లో ఆయన ఆకాశవాణిలో నేను చేసిన సేవలను గుర్తుంచుకొని ఫోన్ చేస్తుంటారు ఒక ఆత్మీయమైనటువంటి సంబంధం ఉంది ధన్యవాదాలు త్రిమూర్తులు గుప్తా గారు వింటూ ఉండండి సార్ అసలు శ్రోతలని అలరించాలి అంటే ఆర్జలు అసలు ఎలాంటి కార్యక్రమాలను చేపట్టాలంటారు అసలు ఆర్జలకి ఎలాంటి రక్ష ఇది ఆ లక్షణాలు ఉండాలంటారు ఒక ఆర్జగా పొందాలి అంటే ఇది ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాల్సిన విషయం కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నాను నేను తప్పకుండా అండి ఎందుకంటే విజయవాడ విశాఖపట్నం రెయిన్బో ఎఫ్ఎంలు ఉన్నాయి కాబట్టి అక్కడ నేను పనిచేసి ఆర్జేలతో కలిసి పనిచేసాను ఆర్జేల్లో ఒకటిగా ఉన్న పనిచేశాను కాబట్టి నేను ఆ అనుభవంతో చెప్పగలను పైగా ఆకాశవాణి ఆ మధ్యకాలంలో వాణి అని కొత్తగా ఆకాశవాణిలో ఈ కాంపియర్స్ అనౌన్సర్సు క్యాజువల్స్గా పనిచేసే వాళ్ళకి రావడం వాళ్ళకి ఒక వారం రోజులు ట్రైనింగ్ ఉండేదండి అందులో ఈ ఆర్జే అంటే ఏమిటి చేసే పని ఏమిటి వాళ్ళకి ఏం కావాలి ఏం చేసి శ్రోతలను మెప్పించగలుగుతారు వాళ్ళ భాష ఎలా ఉండాలి వాళ్ళ పలుకుబడి ఎలా ఉండాలి అలాగే శ్రోతలతో మాట్లాడేటప్పుడు ఎలా అనుకోగా మాట్లాడాలి శ్రోతల కోసం మనం ఉన్నాం తప్ప మనం ఏదో గవర్నమెంట్ ఆఫీస్లో అధికారులను అనుకోకూడదు ఏ ఒక్క శ్రోత అయినా సరే మనకు ఫోన్ చేస్తున్నాడు అంటే మనకు ఉత్తరం రాశాడు అంటే మనం దాన్ని చాలా సీరియస్గా తీసుకొని అవసరమైనటువంటి దాని గురించి ఆలోచించాలి మీకు ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించడాన్ని నాతో చెప్పండి మన అందరి ఉమ్మడి కర్తవ్యం ఏమిటి పని ఏమిటి అంటే శ్రోతల్ని ఎట్లా మనం ఎంటర్టైన్ చేయాలి శ్రోతల్ని ఎంటర్టైన్ చేయాలంటే ఒకటి ఈ ఆర్జేగా ఉండాలనేటువంటి ఒక కోరిక ఉండాలి దానికి భాష ఉండాలి అలాగే మంచి పలుకుబడి ఉండాలి అలాగే చాలా విషయాలు తెలిసి ఉండాలి అలాగే భాష కమ్యూనికేషన్ అంటాము ఆ కమ్యూనికేషన్లో వాళ్ళు నిష్ణాతులుగా ఉండాలి అంటే ఎప్పుడు ఎవరు ఎలా మనల్ని పలకరించినప్పటికీ కూడా మనం రైట్ మూడ్లో పాజిటివ్గా వాళ్ళని తీసుకోవాలి ముఖ్యంగా లైవ్ చేసేటప్పుడు అండి శోభారాయణి గారు నేను ఎక్కడున్నా కూడా లైవ్ కార్యక్రమాలు ప్రత్యేక శ్రద్ధతో చేసేవాడిని అంటే నేను ఎట్లాగో మామూలుగా బయటకు వెళ్ళి రికార్డు చేసి తీసుకురావడం వేరు బయట ప్రదేశాల నుంచి అప్పట్లో మేము ఈ టెలిఫోన్ లైన్స్ ద్వారా రేడియో స్టేషన్ కనెక్ట్ అయ్యి అక్కడ వివరాలు ఇచ్చేవాళ్ళం నేను ఈ మొబైల్స్ వచ్చిన తర్వాత మొబైల్ ఫోన్లో మాట్లాడడం వచ్చిన తర్వాత తిరుపతిలో కానివ్వండి విశాఖపట్నంలో కానివ్వండి తిరుపతిలో అయితే విశ్వవిద్యాలయాల క్యాంపస్లోకి వెళ్ళిపోయి అక్కడికి వచ్చే విజిటర్స్ పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ అలాగే అక్కడ జరిగే సెమినార్స్ని లైవ్గా ఇచ్చేవాడి అండి విశాఖపట్నంలో అయితే మనకు తెలుసు విశాఖపట్నం బీచ్ రోడ్లో అనేకమైనటువంటి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవాళ్ళు ఆ విధంగా ఈ ఉదు సమయంలో కూడా కలెక్టర్స్ వాళ్ళు అక్కడికి వచ్చినప్పుడు వెంటనే నేను రేడియోతో రేడియోకి నా మొబైల్ ద్వారా స్టేషన్ కనెక్ట్ అయ్యి అనౌన్సర్ని నేను ఇలా లైవ్లోకి వస్తున్నాను మీరు కార్యక్రమంలో కొంచెం చిన్న బ్రేక్ ఇచ్చి ఇప్పుడు కలెక్టర్ గారు మాట్లాడతారు లేకపోతే ఇప్పుడు పలానా వ్యక్తి మాట్లాడతారు అని అలా లైవ్ కార్యక్రమాలు కూడా ఇచ్చానండి అందుచేత ఆర్జేసు లైవ్లో ఉన్నప్పుడు వాళ్ళు కూడా దే ఆర్ డూయింగ్ బిజినెస్ లైవ్ కాబట్టి ఆ లైవ్లో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా అవేర్నెస్తో ఉండాలి అలర్ట్గా ఉండాలి తర్వాత మంచి మంచి విషయాల్ని శ్రోతల ఇప్పుడు నాకైతే ఇరవై ఎనిమిదేళ్ళు పనిచేసే అవకాశం వచ్చింది ఆర్జీస్కు కొంతకాలం పనిచేస్తారు కొంతమంది ఎక్కువ కాలం పనిచేస్తారు లేదా కొంతమంది కొన్ని గంటలు పనిచేస్తారు సో ఏదైనా కానీ మీరు ఆర్జేగా పనిచేస్తున్నారంటే మీరు ఇష్టపూర్తితో చేసేటువంటి పని ఇది సో దీనికి అంకిత భావం కావాలి ఇప్పటి వరకు శ్రోతలు మాట్లాడినా నేను చెప్పినా కూడా శ్రోతలతో మమేకం కావడం అనేది ఇప్పుడు కూడా శ్రోతలతో హార్ష్గా అంటే కఠినంగా మాట్లాడకూడదు ప్లీజింగ్ గా మాట్లాడాలి ఇది మరీ ముఖ్యంగా అంటే రిసెప్షనిస్ట్ ఎలా అయితే ఉంటారు ఆకాశవాణి ఆ ఎయిర్ హోస్టెస్ లకు కూడా ట్రైనింగ్ ఇస్తుందండి ఎట్లా మాట్లాడాలి ఒద్దికగా అనే దాని విషయం అలాగా ఆర్జేస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు శ్రోతలకి మనం కొద్ది రోజులు శ్రోతలతో లోకి రాగానే శ్రోతల మనస్తత్వం వాళ్ళు ఏం కోరుకుంటున్నారు వాళ్ళ మూడ్స్ మనకు అర్థమైపోతాయండి కాబట్టి మనం ఒక మనకు మామూలుగా అంటారు ఫ్రెండ్ ఫిలాసఫర్ గైడ్ అని ఆ లక్షణాలే ఆర్జే కూడా ఉండాలి మనకున్నది ఇవ్వడంతో పాటుగా వాళ్ళ నుంచి కూడా మనం స్వీకరించినట్లయితే అప్పుడు మనం మనం కూడా నేర్చుకున్నట్లు ఉంటుంది ఒక పుస్తకం చదివితే ఎంత విజ్ఞానం వస్తుందో ఒక స్రోత్తో మాట్లాడితే కూడా మనకు ఆ రకమైనటువంటి విజ్ఞానం దొరుకుతుంది కాబట్టి నిరంతర విద్యార్థిగా ఉండడమే రేడియోలో పనిచేసే వాళ్ళకి ఆర్జేగా పనిచేసే వాళ్ళకి ఎఫ్ఎంలో పనిచేసే వాళ్ళకి అవసరమని నేను భావిస్తానండి చెప్పారు సార్ నిజంగా చెప్పారండి ఎందుకంటే శ్రోతల నుంచి కూడా చాలా చాలా విషయాలు ఉంటాయండి వాళ్ళ దగ్గర కూడా మనం రాబట్టాలంటే వన్ మినిట్ అన్న వాళ్ళకి టైం ఇవ్వాలి వాళ్ళ నుంచి వచ్చే అభిప్రాయాన్ని కూడా మనం సేకరించుకోగలగాలి చాలా బాగా చెప్తారు సార్ మరి మరి అయితే ఇప్పుడు ఆల్ ఇండియా రేడియో తన ఉనికిని కోల్పోతోంది అని చాలా మంది అభిప్రాయపడుతున్నారండి ఎందుకంటే ప్రసార మాధ్యమాలు ఏదంటే ఒక్కోటొకటి పోటీ పడుతూ చాలా చాలా ప్రైవేట్ ఛానల్స్ వచ్చాయి మరి వాటికి తీటుగా ఆకాశవాణి నిలబడగలగాలి అంటే ఏం చేయాలంటారు ఇప్పుడు నిజమేనండి సాంకేతికంగా చాలా మార్పులు వస్తూ ఉన్నాయి ఆ మార్పుల్లో భాగం మనకి ఈ డిష్ కనెక్షన్స్ వచ్చి ఇంటింట టీవీలు ఛానల్స్ రావడం జరిగింది అలాగే ఆ తర్వాత ఫేజులో ఎఫ్ఎం రెవల్యూషన్ అని చెప్పి ఎఫ్ఎం కేంద్రాల యొక్క ఏర్పాటు కూడా జరిగింది అంటే ఇవి స్థానిక రేడియో కేంద్రాలు ఇది రెండు రకాలుగా ఉంటాయండి అంటే గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ప్రసార భారత ఆర్గ ఆర్గనైజేషన్లో ఉండేటివి అలాగే బిడ్లు ద్వారా అంటే ఇప్పుడు మనం తెలుసు ఈటీవీ కానివ్వండి ఇలాంటి వాళ్ళు ఇలా బిగ్ ఎఫ్ఎం వాళ్ళు వీళ్ళంతా కూడా వీళ్ళకి నెట్వర్క్ వాళ్ళు రా జాతీయ స్థాయిలో పనిచేసేటువంటి సంస్థల్లో వాళ్ళు పేపర్లు కానీ న్యూస్ పేపర్స్ వాళ్ళు కానివ్వండి టీవీ ఛానల్స్ కానివ్వండి వాళ్ళు పెట్టుకొని దీన్ని రన్ చేస్తారు వాళ్ళు మెయిన్గా ఎక్కువగా ప్రథమ మొదటి ఫేజ్లో మొదటి దశలో కాస్మోపాలిటన్ లేదా మెట్రో నగరాల్లో రేడియో వచ్చింది ఎఫ్ఎం రేడియో వచ్చిందండి దాని తర్వాత ఈ వ్యాపారం విస్తరిస్తూ కొన్ని జిల్లా కేంద్రాలకి కొన్ని ప్రాంతాల్లోకి ఎఫ్ఎం రేడియో వచ్చిందండి ఎఫ్ఎం రేడియో పనిచేసే విధానం వేరు మన సంప్రదాయ రేడియో పనిచేసే విధానం వేరు సంప్రదాయ రేడియో ఏంటంటే ఈ ఇన్ఫర్మేషన్ ఎడ్యుకేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఆ ఈ బహుజన సుఖాయ బహుజన హితాయ అనేటువంటి లక్ష్యంతో పనిచేసేది ఇది నేషనల్ ఇంట్రెస్ట్ ని కాపాడుతూ ఆ స్థానికమైన సంస్కృతి సాహిత్యము చరిత్ర వీటన్నిటికీ కూడా పండుగలు ఆ మన ఆ యొక్క మనకున్నటువంటి గొప్ప గొప్ప చారిత్రక వారసత్వాన్ని నిలబెడుతూ చేసేటువంటిది ఎఫ్ఎం రేడియోస్ ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ అండి యూత్ని ఎంటర్టైన్ చేయడం అందుకని వాళ్ళ భాష కానీ వాళ్ళు మాట్లాడే విషయాలు కానీ అది దీనికంటే భిన్నంగా ఉంటుంది కాబట్టి ఎఫ్ఎం రేడియోలు పనిచేసే పని విధానం వేరు ఈ సంప్రదాయ రేడియో ఇప్పుడు మొబైల్లోకి మొబైల్ యాప్ ఏఆర్ లైవ్ ఏఆర్ న్యూస్ ఆన్లైన్ ఇట్లాంటివన్నీ రావడం వల్ల కూడా ఎప్పుడైతే ఎఫ్ఎంలు ఎఫ్ఎం రేడియో అనేది మొబైల్లోకి వచ్చిందో దానికి మనం రేడియోలో ఇంట్లో కూర్చొని వినడం కాకుండా పని చేస్తూ ప్రయాణిస్తూ ఆకాశవాణి ఒక నినాదం అండి పని చేస్తూ ప్రయాణిస్తూ అని ప్రయాణిస్తున్నా వినవచ్చు పని చేస్తున్నా వినవచ్చు అలాంటి సాంకేతిక హలో చెప్పండి అలాంటి సాంకేతిక పరిజ్ఞానం వచ్చిన తర్వాత ఎవరి పని వారిదే ఎవరి లక్ష్యాలు వాళ్ళకు ఉంటాయి రెండింటి మధ్య పోలిక తెచ్చుకుంటేనే మనకి ఈ పోటీ అనేది ఉంటుందండి అయితే ఆకాశవాణి ఇప్పుడు ఇందాక కొంతమంది శ్రోతలు చెప్పినట్టుగా తర్వాత దీని యొక్క వర్తమానంలో వచ్చినటువంటి మార్పులు అంటే ప్రసార భారత రావడము ఉద్యోగులకి ప్రోత్సాహకాలు తగ్గిపోవడము అలాగే ఉద్యోగులకి కోరుకునేది ప్రమోషన్లు అండి అవి లేకపోతే వాళ్ళు మేము ఎందుకు పనిచేయాలి అని చాలామంది అనుకుంటారు నేనైతే నా ఆలోచన విధానం ఏంటంటే జీతం ఇస్తున్నారు చేస్తున్నాం ప్రమోషన్ వచ్చినా రాకపోయినా కూడా నిజంగా మనము రేడియో రేడియో శ్రోతలతో అనుబంధం పెంచుకుంటే నేను నా హోదా ఏమిటి నాకు ప్రమోషన్ వచ్చిందా లేదా అనేటువంటి ఆలోచన రాదండి ఈ రకమైన కొంచెం భావంలో వాళ్ళ ఆలోచనలో మార్పు తెచ్చుకొని ప్రజలతో నేను ఎందుకు బయటకు వెళ్ళాలి వాళ్ళే మా స్టూడియోకి రావాలి అనుకోవడం కాకుండా ఇది ప్రజామాధ్యమంగా మనం ప్రజల్లోకి వెళ్ళాలి అప్పుడు కనపడాలి వినపడాలి రేడియోకి కనపడే అవకాశం లేదు మామూలుగా కానీ ఆ మనం నిర్వాహకులుగా కార్యక్రమ నిర్వాహకులుగా ప్రజల్లోకి వెళ్తే అరే మల్లేశ్వరావు గారు వచ్చారే ఆ అంటే ఈ రోజు మనం రేడియోలో వింటాం అన్నమాట ఈ కార్యక్రమాన్ని కాలేని వాళ్ళకి ఆయన వినిపిస్తారన్నమాట అనేటువంటి ఒక నమ్మకం అనమాట యూనివర్సిటీలో జరిగే సెమినార్స్ అండి చాలా మంచి మంచి విషయాల్ని ఇలా నేను వెళ్ళిపోయి ఆ స్పీకర్ ఎవరైనా సరే వాళ్ళకి ఒక మాట నేను ఆకాశవాణి నుంచి వచ్చానని నా దగ్గర ఉండే రికార్డర్ వాళ్ళ జేబులో పెట్టేసేవాడిని అండి అలాగే ఒక ప్రొఫెసర్ అయితే అది ఒక దొంగ వచ్చాడు చౌర్యం చేయడానికి వచ్చాడు అనేవారండి అంటే నేను మంచి కార్యక్రమాలు దొంగిలించుకు వెళ్ళిపోతున్నాను అని నేను అనేవాడిని ఇది పంచి పెట్టడానికే సార్ రాబిన్ హుడ్ లాగా మీ దగ్గరని తీసుకువెళ్ళి మా శ్రోతలకి తెలియచేయడం కోసం అని సరదాగా నవ్వుకుంటూ ఉండేవాళ్ళం అండి మరి మీరు ఆకాశవాణికి చాలా చాలా సేవలు అందించారు వీటికి గుర్తుగా మీకు కొన్ని అవార్డ్స్ కూడా వచ్చాయని విన్నాము మరి ఎలాంటి అవార్డ్స్ మీరు పొందారు అది కూడా ఒకసారి మా తెలియదండి చెప్తానండి అంటే ఆకాశవాణిలో అవార్డు అంటే ఆకాశవాణి కూడా ఆకాశవాణిలో పనిచేసేటువంటి సిబ్బందికి ఆ వాళ్ళు వివిధ కేటగిరీల్లో పోటీలు పెడతారండి ఎంట్రీస్ పిలుస్తారు చాలా మంది అంటే కొంతమంది ఎవరైతే సంవత్సరం పొడుగుతా అంకిత భావం పనిచేయరో వాళ్ళు మాత్రమే ఆ ఒకటి రెండు నెలలు చాలా అంటే అవార్డు వస్తే గుర్తింపు వస్తుంది ఆ అనేటువంటి దయ్యంతో పనిచేసేటువంటి వాళ్ళండి నేను ఆ ముఖ్యంగా ఆకాశవాణి నుంచి అవార్డు అయితే తీసుకోలేదు కానివ్వండి ఆకాశవాణికి అనేకమైనటువంటి అనువాద కానివ్వండి నా నేను రూపొందించిన కార్యక్రమాలు కానివ్వండి రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో కూడా ప్రసారమైనాయి నాకు అదే ఒక గుర్తింపు ఆ అవార్డుల కోసం పనిచేయలేదు అలా ఒక నెల రోజులు రెండు నెలలో పనిచేసేటువంటి ప్రత్యేకంగా నా స్వభావం కాదు కాబట్టి కానీ ఇప్పుడు ఈ అవార్డులు రివార్డులను నేను ఎక్కడ పనిచేసినా కూడా రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి లేకపోతే స్వచ్ఛంద సంస్థలు కానివ్వండి శ్రోతలు కానివ్వండి నాకు అవార్డు ఇస్తూనే ఉన్నారు నా కార్యక్రమాలని వాళ్ళు గుర్తు చేసుకుంటూనే ఉన్నారు చూడండి ఎప్పుడో ఒక ఇరవై ఏళ్ల క్రితం చేసినటువంటి కార్యక్రమాలను కూడా గుర్తుపెట్టుకొని నేను ఎలాగైతే నా చిన్నప్పుడు విన్న రేడియో కార్యక్రమాలని ఎలా గుర్తుపెట్టుకుంటానో అలాగే శ్రోతలు కూడా గుర్తు పెట్టుకొని ఆ వాళ్ళు నన్ను అభినందించేటువంటిది ఇంకా చిన్న చిన్నవి లేదా రాష్ట్ర స్థాయిలో వచ్చినటువంటి గుర్తింపులు ఉన్నాయి కానీ సంస్థాపరంగా అయితే నేను ఆ దిశగా పనిచేయలేదు ఆ అలాగే నేను రచనలు చేసిన సమీక్షలు చేసిన పుస్తకాలకు ముందు మాటలు రాసిన ఆ ఇలాంటివన్నీ కూడా స్థానికంగాను లేకపోతే రాష్ట్ర స్థాయిలోను చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి కానీ పోటీలకు వెళ్ళడము పోటీలు చెప్పండి సార్ మీరు రచనలు కూడా చేశారు కదా ఇప్పుడు రెండు మూడు చెప్పండి చెప్తానండి నేను నిజానికి ఎనభై ఆరులోనే రెండు కవితా సంపుట్లు వేశానండి అక్షరాలు నా అనవాళ్ళు ప్రకృతి నేపథ్యంలో అని ఆ కూడా ఆ చదివినటువంటి వాళ్ళు లైబ్రరీలో చదివామండి లేకపోతే మీరు కాపీ ఇచ్చారండి లేదా మనం మా ఫ్రెండ్ దగ్గర చదివామండి అని గుర్తు చేస్తూ ఉంటారు ఎప్పుడైతే నేను ఎనభై ఎందులో ఆకాశవాణిలోకి వచ్చానో నేను అడపదడప రచనలు చేస్తూనే ఉన్నాను కానీ ఎక్కడ వాటిని ఒక సంపుటిగా మళ్ళీ తెచ్చే ప్రయత్నం ఎందుకంటే నాకు అంత తీరుబడి ఉండేటువంటిది కాదు కానీ ఈ మూడు సంవత్సరాల్లో రిటైర్ అయిన తర్వాత నేను రాసిన వాటి అన్నిటినీ కూడా దాదాపుగా ఈ సమీక్షలు కానివ్వండి నేను నాటక ముఖ్యంగా నేను నాటక రంగానికి సంబంధించిన వాడిని కాబట్టి మనం ప్రజాశక్తి అనే పేపర్లో ఆ గురువారం నాడు నాటక రంగానికి ఒక పెద్ద ఫుల్ పేజీ కేటాయిస్తారండి ఇప్పుడు ఈ లాక్డౌన్ సమయంలో రావ ఆ శీర్షిక లేదు కానీ నేను రాష్ట్రంలో ఎక్కడ జరిగిన పరిషత్తుల జరిగినా కూడా అక్కడ మంచి నాటకాలని సమీక్ష చేస్తూ మొన్న గుంటూరులో కూడా ఉత్తమ సమీక్షకుడిగా నాకు నన్ను సన్మానించారండి ఇలా చిన్న పెద్ద అన్నీ ఉన్నాయి సమయం దృష్ట్యా నేను వాటిని చెప్పలేను కానీ బట్ నాకు బాగా గుర్తు ప్రేక్షకులు వాళ్ళ అభిమానమే నాకు బాగా గుర్తు అండి ఇంకొక విషయం చెప్తాను ఇక్కడ ఇప్పుడు ఈ ఆ ఈ లాక్డౌన్ ప్రకటించిన తర్వాత నుంచి ఎక్కడ నాటక పరిషత్తులు జరగట్లేదండి నాటకమే వృత్తిగా జీవన భృతిగా చేసుకుని పనిచేసేటువంటి వాళ్ళు నాటకాలు వేసేటువంటి సాంకేతికం కావచ్చు మ మహిళలు కావచ్చు కళాకారులు కావచ్చు వాళ్ళ పరిషత్తులు లేకపోతే వాళ్ళకి బహుమతులు లేవు వాళ్ళకి పారితోషికాలు లేవు ప్రభుత్వం కూడా మొన్న డిసెంబర్ నాటికే ఆ పెన్షన్లు కూడా ఇవ్వలేదు ఇలాంటి ప్రోత్సాహకాలు లేవు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి బకాయిలు చెల్లించలేదు ఇలాంటి పరిస్థితుల్లో మేము ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక నాటక పరిషత్తుల సమాప్తి అనే దాని తరఫున ఇప్పటి వరకు కూడా రెండున్నర లక్షల రూపాయలు అభిమానంతో ఇచ్చినటువంటి వాళ్ళని నిజాయితీగా అర్హులైనటువంటి వాళ్ళకి రెండు వేల ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు ఒక రెండు వందల మంది దాకా ఈ పొడిగించినటువంటి నేపథ్యంలో రేపు మే పదహారో తేదీ వరకు కూడా మాకు తెలిసిన వాళ్ళ ద్వారా విరాళాలు తీసుకొని వాటిని అర్హులైనటువంటి లేదా అనారోగ్యంతో బాధపడుతున్న ఒకప్పటి నాటక రంగానికి సేవలు అందించిన వాళ్ళకి సేవ చేసేటువంటి అవకాశం దొరుకుతుందండి సూపర్ సార్ నిజంగా నాటక కళారంగం వాళ్ళని ఇప్పుడు ఆదుకోవడం తగ్గిపోయిందండి నిజంగా నాటకాలను కూడా ఆదరించే వాళ్ళు కూడా లేరు మీరు చాలా మంచి పని చేస్తున్నారు థ్యాంక్ యూ సార్ మరి లాస్ట్ గా లాస్ట్ గా మీరు ఇచ్చే ఒక సజెషన్ ఏంటి అంటే రేడియోకి శ్రోతలకి ఉండే అనుబంధం అండి ఆ అది కేవలం రక్త సంబంధాలు అయితేనే మనకు అన్నదమ్ములు అనే వరుసలు ఉంటాయేమో కానీ రేడియో ప్రపంచం చాలా విశాలమైందండి విస్తృతమైందండి నిజమైనటువంటి మానవతా దృక్పథము మనిషి మనిషిని పలకరించుకునేటువంటిది మనిషి మనిషిగా స్పందించేటువంటి నా మిత్రులు రాష్ట్రంలో ఎక్కడైనా ఉన్నారు దేశంలో ఎక్కడైనా ఉన్నారు అని అనుకోవాలి అంటే ఇలాంటి రేడియో ద్వారా మనం మరింత ఎందుకంటే రేడియోలో మంచి కార్యక్రమాలు వింటాం మన మంచి ఆలోచనలు మంచి నడవడి ఆ ఇలాంటి ఒక మంచి ఆదర్శవంతమైన జీవితానికి గడపడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ ఎఫ్ఎం వేనండి రేడియో వినండి మంచి మాటలు స్వీకరించండి మంచి మనుషులుగా గుర్తింపు తెచ్చుకోండి మంచితనాన్ని పెంచ పెంచండి మంచితనాన్ని పెంచండి సూపర్ సూపర్ సార్ నిజంగా చాలా చక్కటి అద్భుతమైన మాటలు చెప్పారండి నిజంగా శ్రోతలందరూ కూడా అలానే ఉంటారండి మన శ్రోతలందరూ కూడా అలాంటి వాళ్ళే ఇంకా ఇంకా వాళ్ళ యొక్క విజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని నేను కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ మనకు కూడా టైం అయిపోయింది సైన్ అప్ చెప్పేసారి టైం వచ్చింది కాబట్టి మరి ఈ రోజు మీతో ఇలా కార్యక్రమానికి మీరు వచ్చినందుకు మీకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సార్ గారు మీకు ప్రత్యక్షంగాను అంటే మన ఇద్దరం మాట్లాడుతున్నాం కాబట్టి పరోక్షంలో తెలుగు ఎన్ఆర్ఐ రేడియో యాజమాన్యానికి అలాగే ఈ కార్యక్రమాన్ని వింటూ ఎంతో ఆసక్తిగా తమ ఆత్మీయులతో మాట్లాడే ఒక మాధ్యమంగా ఈ ఎన్ఆర్ఐ రేడియో గుర్తింపు తెచ్చుకోవాలని వాళ్ళు కూడా దీని అనుబంధాన్ని పెంచుకోవాలని ఆశిస్తానండి మీకు మరొకసారి నేను నా ప్రత్యక్షంగా ధన్యవాదాలు తెలియజేస్తానండి నమస్కారం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ఇదండి ఇప్పటి వరకు మన రేడియో గురించి అట్లాగే రేడియోతో వారి యొక్క అనుబంధాలు మరి రేడియోతో వారి యొక్క అనుభూతులు మనతో పంచుకున్నారండి మరి ఇదండి ఈరోజు మన కార్యక్రమం ఇంతటితో నేను ఈ షోకి సైన్ అప్ చెప్పేస్తున్నాను మళ్ళీ రేపటి మన షోలో కలుసుకుందామండి మరి ఈనాటి సాంకేతిక సహకారం అందించిన చక్కటి సాంకేతిక సహకారం అందించిన మన దినేష్ కి స్పెషల్ గా ధన్యవాదాలు తెలియచేస్తూ మీ నుంచి సైన్ అప్ చెప్పే మీ ఆర్జే శోభ విను వినిపించు తెలిగనారై రేడియో ఇది ప్రవాసాంధీల గుండే చెప్పుడు